పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆమె పవన్ తో విడాకులు తీసుకుని చాలా కాలం అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేక స్థానం ఉంది పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణుదేసాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది రేణుదేసాయి చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించింది రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణుదేసాయి ఓ ముఖ్య పాత్రలో నటించింది అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోవాలని ప్రకటించినప్పటికీ పవన్ అభిమానుల నుంచి విమర్శలకు ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది ఆ సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ నుంచి తీవ్ర ట్రోలింగ్కు కూడా ఎదురైంది పవన్ అభిమానులకు ఆమె అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు ఇక ఇదిలా ఉంటే రేణుదేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారని తెలుస్తోంది ಭಗವದ್ಗೀತಾ ಫೌಂಡೇಶನ್ ಫರ್ರ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా రేణుదేశాయ్ కొనసాగుతున్నారు ఈ క్రమంలోనే రేణుదేశాయ్ తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖతో భేటీ అయ్యారు ఈ క్రమంలోనే వచ్చే వారం ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆనంద్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా ఆమె భేటీ కానున్నారనే వార్త వైరల్ గా మారింది ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో పిల్లలకు ఆధ్యాత్మికత చాలా అవసరమని దీని గురించి వివరించి యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రులు తో రేణుదేశాయ్ చర్చించనున్నారు విడాకుల తర్వాత తొలిసారి ఇలా అఫీషియల్ గా పవన్ ను రేణుదేశాయి కలుస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు